వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజలి దాస్. ఈ రోజు టాస్క్ ఏంటంటే ఒక ఫేస్బుక్ అమ్మాయి పైన చేసాం. తను ఏంటంటే ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ అన్నోన్ పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళ నుంచి డబ్బులు అడగడం, ఆ తర్వాత బ్లాక్ చేయడం. దాని గురించి నేనేం చెప్పను, మీకు నచ్చుతుంది స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. Hello? Hello? చెప్పండి. హ్యాష్టాగ్ కదా? అవునండి, హ్యాష్టాగ్. అన్న చిన్న ప్రాబ్లం ఉంది అన్న. ఒకటి చెప్పండి. ఒక అమ్మాయి ఫేస్బుక్ లో పరిచయమైంది. ఓకే. మా ఫ్రెండ్ ద్వారా 6,000, నా ద్వారా 12,000 ట్రాన్స్ఫర్ చేపించుకుంది. ఓకే. సరే, నేను చెప్తాను. నాకు ఫుల్ డీటెయిల్స్ వాట్సాప్ లో పంపించండి, నేను ఎట్లా ఏంటనేది చెప్తాను మీకు. ఓకే. నాకు నిన్న మాట్లాడుతున్నా, మనం చాటింగ్ చేస్తున్నాం కానీ, బట్ నాకు ఎందుకో అన్ఈజీగా ఉంది. మిమ్మల్ని చూడాలి చూడాలని ఒకటే ఆతృత, మిమ్మల్ని చూడాలి చూడాలని ఒకటే ఆతృత. సర్లే, కానీ ఈ కరోనా టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా నా కోసం మీరు రావడం, ఐఎమ్ వెరీ సో మచ్ హ్యాపీ. నా కోసం మీరంతా చేసినప్పుడు నేను ఇంకేనా చేయాలి? నా కోసం మీరంతా చేసినప్పుడు నేను ఇంకేనా చేయాలి? కూర్చొని ఏదో హోమ్ థియేటర్ లో ఒక మూవీ చూస్తూ ఏదో వండి తింటూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. రండి కుమార్, కుమార్ రండి, కుమార్ రండి. నీలో అంత వేడి ఉందా? ఆగండి, వెళ్తాము. డోంట్ మైండ్, వెళ్ళొచ్చు. కానీ నాకేంటంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. నో నో ప్రాబ్లం. అంకుల్ గారు వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, వెరీ సింగిల్. ఎవరు లేరు, వెరీ సింగిల్. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, రూమ్ అంటే రూమ్ ఓకే, బట్ ఏంటంటే సరే వెళ్దాము మా రూమ్ లో. నాకైతే ఓసారి టెంప్ట్ అయిపోతాను అంటున్నాను అది. నాకైతే ఓసారి టెంప్ట్ అయిపోతాను అంటున్నాను అది. ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓ నో, ఐ మీన్ మేము ఎక్కడికి టచ్ చేయడం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇంత అందాన్ని కన్ను వదిలిట్టుకో, ఎవ్వడివి ఊకోడు. ఇంత అందాన్ని కన్ను వదిలిట్టుకో, ఎవ్వడివి ఊకోడు. నేను కూడా వస్తాను. ప్లస్ ఇంకో ఒక పాయింట్ ఏదంటే, నాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు, నాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు. ఇదేం కరమయ్యా, మజిగోలిందావు. చెప్పినప్పుడు వినండి, ఆమె చేసిన వాళ్ళు బాగుంది. మీరు ఎత్తున్నా కావాలి, ప్లీజ్ నా మాట వినండి. వద్దని చెప్పినా, ఏయ్ ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ. నేను ఇంతదాకా తీసుకొచ్చిన డ్రై తీసుకున్నాను, నాకు తెలియదు. తమ్ముడు ఇట్లాంటి అన్ని చూసి చూసి నా ఇంటికి వెళ్ళి వెళ్ళినారా తెలుసా? కొట్టకండి, కొట్టకండి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని నేను అడగాలి, లింగకు రాగు. ఏ దమ్మకి నేను కొడతా, మరి రాగు. ఇప్పుడు ఏం చేద్దామంట? ఇవన్నీ వద్దు, ఆగమని చెప్పినప్పుడు ఆగాలి. నేను 3 లెక్క పెడతా, లెక్క ఆగలేదు అనుకో, నేను వాళ్ళకి ఇటు సైడ్ వెళ్ళిపోతాం. అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చెయ్యకండి. ఓకే, నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్, నాకు అర్థమైంది బ్రో. లేదంటే మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఫోన్లో మాట అని చెప్పి నాకు అర్థమైపోయింది. బి కూల్, కూల్. నువ్వు చేస్తుంది తప్పు చాలా. ఏం చేసావో నాకు తెలుసు. ఇప్పుడు ఇంకా మనం దాచిపెట్టుకోవసం అవసరం లేదు, ఓపెన్గా అయిపోదాం. వాళ్ళ డబ్బులు ఏమైతే గుంజ చేసామో మొత్తం ఇచ్చేసి అన్నా పైసలు సహా ఇచ్చేసామంటే మంచి. లేదంటే పోలీస్ స్టేషన్ పోవాలి. ఆగుమని చెప్పినా
ఆగమని చెప్పినా? ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. నేను చెప్పేది నేను ఏడిస్తా అనుకో, నేను సీరియస్ అయిపోతా చెప్తున్నాను. పోలీస్ స్టేషన్ లేవు, స్టాండప్ స్టాండప్ ఆగని ఆగని ఆడవాళ్ళు ఏడుపు మొగోళ్ళు నవ్వు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు అని చెప్తున్నాం. ట్రస్ట్ మీ, మీకు న్యాయం జరుగుతుంది బ్రదర్. నువ్వు తీసుకున్న అనా పైసలతో సాగు అడిగిచ్చు, ఇట్లా చీప్ ట్రిక్స్ మాత్రం చేయమవు. ఇంకోసారి ఇంకోసారి ఇంట్లో ప్లే అయిందనుకో, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఎందుకంటే చూడుకో, ఆమె కూడా లేడీస్ తన కెరీర్ మనం పాజ్ చేసుకోవాలంటే బాగుండదు. లేడీస్ తన కెరీర్ మనం పాజ్ చేసుకోవాలంటే బాగుండదు. మీ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేసిన బ్రో? 12,000. ఇమీడియట్లీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. నంబర్ చెప్పండి. 957. నంబర్ నీకు గుర్తుకులేదా? అంటే ఇట్లాంటి బాపత్కాలు ఎంతమంది ఉంటారు బచ్చగా లుచ్చగాలు కానీ. 957. నీ చెప్పు. 9676. ట్రాన్స్ఫర్ అయిపోయారు. హ్యాపీ ఆర్ తమ్ముడు. ఓకే అయినా మీరు సొల్లుకి ఎందుకురా మరి ఇంత రియాక్ట్ అవుతాం? సొల్లుకి ఎందుకురా మరి ఇంత రియాక్ట్ అవుతాం? ప్రపంచంలో ఎంతటి మగాడైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. తెలుస్తుందిలే, మీ తప్పని తన తప్పని అందరి తప్పు. కానీ మనం సొల్లు గారిచిన రోల్ ఉంటే మనం ఎన్ని రోజులు అయితే సొల్లు గారుస్తామో అన్ని రోజులు ఇలాంటి కిలాడీలు ఇలాస్తాం. మనం ఎన్ని రోజులు అయితే సొల్లు గారుస్తామో అన్ని రోజులు ఇలాంటి కిలాడీలు ఇలాస్తాం. అర్థమవుతుందా? అంతేగా అంతేగా తెలుపండి. అక్కడెక్కడ తిరగకండి రా, కరోనా కాలం ఇట్లాంటి కరోనాలు ఎన్నో కలుగుతాయి. నీ డ్రామాలు అన్నీ అర్థమవుతున్నాయి నాకు. వాళ్ళ ముంగట ఎందుకు అని చెప్పేసి నేను ఆగాను కాస్త. అర్థమవుతుందా? ఇంకా ఇట్లాంటి పిచ్చి పిచ్చిన లెక్కలు బంద్ చేసి ఇక్కడ నుంచైనా అర్థమవుతుందా? ఇక్కడ నుంచైనా కాస్త శ్రద్ధగా ఫేస్బుక్ ఫస్ట్ అకౌంట్ డిలీట్ చేసి నీకు జాబ్ కావాలని కూడా చెప్పు నన్ను అడుగు. నేను ఎవరిదైనా అయ్యా అప్ప అని చెప్పేసి కన్సల్ట్ చేసి నీకు జాబ్ ఇప్పిస్తాను. ఒక 10-15,000 సరిపోతే నీకు. ఇట్లా పిచ్చి పిచ్చి లగ్జరీ లైఫ్లో కోసం అలవాటుపడి ఎందుకు చేస్తాను? అవసరమా నీకు? మనం ఎంత ఉంటే అంతే దుప్పటి కాదు, ఎంత దుప్పటి ఉంటే అంతే కాలు చాపుకోవాలి, ఎంత దుప్పటి ఉంటే అంతే కాలు చాపుకోవాలి. ఇది మొత్తం నువ్వు చేసిన డ్రామాటిక్ అంతా రికార్డ్ అవుతుంది. అక్కడ కెమెరా కూడా పెట్టినాం కారుందా, ఆ నుంచి రికార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ను పెట్టుకొని ఇప్పటికైనా మంచిగా మెస్సులో ప్రయత్నం చేయి. ఒక ఆడామేమని చెప్పేసి వాళ్ళతో కొట్టకుండా నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా నీ మర్యాద కాపాడే ప్రయత్నం చేసిన ఇక్కడ నుంచి నువ్వు అలాంటి వాళ్ళది జోలికి వెళ్ళదు. దుబాయ్ చూసారు కదా వ్యూవర్స్, అమాయకమైన ఇద్దరు వ్యక్తుల్ని అమ్మాయి ఏ విధంగా ట్రాక్ చేసి పడేసిందో. సో మనల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి మనకు వీడియో రికార్డ్ చేసి అంతా బయటపడ్డది. ఇలా తెలియకుండా చాలామంది చాలా రకాలుగా మోసపోతున్నారు. అది నేను ఇంకా ఇవాళ మేము పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూనే ఉన్నాం. సో యూత్, మన ఎయిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలా అన్లోన్ పర్సన్ ట్రాక్లో పడేసి ప్లీజ్ మీరు మోసపోకండి. మన విధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.